హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. చాలామంది ఏంటంటే వాళ్ళ అంటే కెరియర్ డెవలప్మెంట్ కోసం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని లేకపోతే ఇంకేదైనా వస్తువు కొనాలని ఇలా అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే డబ్బులు అనేవి ఇంట్లో నిలవకుండా ఉంటుంది, మనీ అనేది ఇంట్లోకి రాకుండా ఉండడం, ఏదేదో ఇబ్బందుల వల్ల మనీ బయట నుంచి రాకుండా ఇబ్బంది పడి అక్కడే ఆగిపోవడం. సో మనీ ఫ్లో ఇంట్లో ఉండాలి, మనీ ఇంట్లోకి రావాలి అంటే ఎలాంటి రెమెడీ ఉంది? అవునండి, జనరల్గా ఇది మనము కామన్ ప్రాబ్లమ్. బయట నా క్లయింట్స్ కూడా చాలామంది అడుగుతారు. మెయిన్గా అయితే ఒకవేళ వాళ్ళు కెరియర్ పరంగా కూడా ఎంత సెటిల్మెంట్ కానీ ఉన్నా కొన్ని కొన్ని సార్లు జాబ్ పరంగా అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడము, స్ట్రెస్ ఉండడము. సో వాళ్ళకి అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నా అంత సాటిస్ఫాక్షన్ లేదు మనీ విషయంలో, వాళ్ళకి గ్రోత్ ఉండకపోవడం అనేది ఉండట్లేదు. అండ్ ఒకవేళ మాకు మంత్లీ శాలరీస్ వస్తున్నా కానీ మనకి అంత నిలబడకపోవడము ఎక్కువగా ఉందండి, సో మనీ పరంగా అని చాలామంది నాకు కాల్స్ వస్తుంటాయి. సో అయితే ఒక రెమెడీ అయితే కొంచెం ఇది కనుక మీరు కంటిన్యూస్గా చేస్తే చాలా చేంజెస్ చూస్తారు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనకి 20 రూపీస్ నోట్లు ఉంటాయి కదండి, ఒక 20 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్, దాంట్లో ఒక ఫస్ట్ ఏం చేయాలంటే 2 నోట్స్ 20 రూపీస్ తీసుకోండి అండ్ 2 నోట్స్ 10 రూపీస్ తీసుకోవాలి. తీసుకొని ఇది మీ ఈ రెమెడీ ఫ్రైడే రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిది. యాక్చువల్గా ఎప్పుడు పడితే అప్పుడు చేయడము అలా చేయకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఫ్రైడే రోజు స్టార్ట్ చేయాలి. తీసుకొని ఫస్ట్ ఆ నోట్స్ని తీసుకొని దేవుడి దగ్గర పెట్టాలి. 20 రూపీస్ నోట్, 10 రూపీస్ నోట్. సో దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ పూజ చేయండి. నార్మల్గా మీరు ఇంట్లో ఎలా పూజ చేస్తారు సో అలాగే పూజ చేయొచ్చు. నార్మల్గా పూజ చేసి వాటికి ఏంటంటే పసుపు కుంకుమ ఆ నోట్స్ మీద పెట్టాలి. పసుపు కుంకుమ, గంధము జస్ట్ చిన్నగా కొంచెం పెట్టండి, ఎక్కువ కాదు, చాలా కొంచెం పెట్టాలి. జస్ట్ ఇలా అంటిస్తే సరిపోతుంది, అంటిస్తే సరిపోతుంది. సో అది పెట్టిన తర్వాత మీ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవి నోట్స్ తీసి వాటి మీద మనం సెంట్ వేస్తాం కదండి, మాకు స్మెల్ కోసం, మంచి స్మెల్ కోసం కొంచెం సెంట్ వేసి వాటి మీద అది మీరు యూస్ చేసే పర్స్లో పెట్టుకోవాలండి. మీరు జనరల్గా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పర్స్ వాడతారు కదా జెంట్స్, సో వాళ్ళు ఏంటంటే ఆ పర్స్లో పెట్టుకోవాలి ఆ 2 నోట్స్ని పెట్టుకొని అలా ఉంచేయండి. ఒకవేళ మనకి లేడీస్ కిందకు వస్తే కనుక వాళ్ళు ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలా అయినా పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్లో. ఒకవేళ వాళ్ళు ఇంట్లోనే ఉన్నా ఇంట్లో ఏదైనా మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టి కబోర్డ్లో పెట్టుకోవచ్చు లేడీస్ అయితే కనుక. ఓకే, జెంట్స్ అయితే మటుకు వాళ్ళు ట్రావెలింగ్ బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళ పర్స్లో పెట్టుకుంటే బెటర్. సో అది అలా కొంచెం ఒక కంటిన్యూ చేయండి. తర్వాత ఇంకొకటి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ దాన్ని తీసి సేమ్ అదే అంటే మొత్తం ప్రాసెస్ అంతా చెయ్యక్కర్లేదు, జస్ట్ కొంచెం సెంట్ లాగా అలా వేసి మళ్ళీ పర్స్లో పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎవ్రీ ఫ్రైడే చేయమని, దీనికి ఏమైనా స్పెషల్ టైమింగ్స్ ఉంటాయా? అంటే మార్నింగ్ అండి, మార్నింగ్ 10 లోపు బెటర్. మార్నింగ్ టెన్ లోపు అయితే బెటర్. అండ్ అంటే ఇప్పుడు కబోర్డ్లో పెట్టమన్నారు కదా, అంటే మనతో పాటు అది ట్రావెల్ చేయడానికి లేదా అమ్మాయిలకు అంటే అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు కదా, వాళ్ళతో పాటు బయటకు తీసుకెళ్ళడానికి ఇట్లా ఇబ్బంది? ఏమి ఇబ్బంది ఉండదండి, ఏమీ ఉండదు, ఏం కాదు, తీసుకోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ అది నోట్ పాడైపోయింది, చిరిగిపోయింది అనుకుంటే అది ఎట్లా మనము అది ఏం చేయాలంటే, ఒకవేళ పాడైపోయి చినిగిపోవడం అలా అయితే దాన్ని మీరు యూస్ చేయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. సో లైక్ మీ ఫ్రెండ్స్ కానీ అలా ఇవ్వడం, దానం చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా, పువర్ పీపుల్కి. ఓకే, దానం చేయకూడదు, మనం యూస్ చేసుకోకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సో పిల్లలకి ఇవ్వడం కూడా చేయకూడదు. కొంతమంది జనరల్గా వాళ్ళు చిన్న చిన్న నోట్స్ అంటే పిల్లలకి ఇవ్వడము అలా చేస్తారు, అది కూడా చేయకూడదు. స్ట్రెయిట్గా మీరు ఒక రోజు ఫ్రైడే రోజు ఏం చేస్తారంటే ఒక టెంపుల్కి వెళ్ళి ఆ నోట్స్ హుండీలో వేసేయండి. ఓకే,
సో టెంపుల్కి వెళ్ళి ఆ నోట్స్ కనుక హుండీలో వేసేసారంటే వేసేసి మళ్ళీ రీస్టార్ట్ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో మీరు నోట్స్ తీసుకొని పసుపు కుంకుమ పెట్టి సెంట్ వేసి మళ్ళీ పర్సులో పెట్టుకోవడం చేయొచ్చు. మాక్సిమం మనకు ఒక 3 మంత్స్ అయితే పాడైపోకుండా ఉంటాయండి నోట్లు, ప్రాబ్లం లేదు ఉంటాయి. సో మాక్సిమం మీరు చేంజ్ చేయాలి అంటే ఆ 3 మంత్స్లోనే 3 మంత్స్ తర్వాత చేంజ్ చేయాల్సి వస్తుంది. సో వీక్ ఒకసారి అయితే అవసరం ఉండదు. ఇది మటుకు ఖచ్చితంగా జాగ్రత్తగా అన్ని ఫాలో అవ్వాలండి. అందులో ఏ చిన్న మిస్టేక్ జరిగినా మీకు ఆ రెమెడీ అనేది పనిచేయదు. అంటే మేడం ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పారు కదా 3 మంత్స్లో ఒకవేళ డబ్బు వచ్చేసింది మాకు అనుకుంటే ఈ రెమెడీ చేయడం ఆపేయాలా లేకపోతే అలా కంటిన్యూ చేయాలా? లేదండి, మీరు కంటిన్యూ చేయండి, అస్సలు ఆపకుండా ఉంటే మీకు వచ్చిన మనీ ఫస్ట్ నిలబడ మన దగ్గర నిలబడుతుంది. సో నిలబడడం ఇంపార్టెంట్ కదండి, ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండడం, నిలబడము. సో మన అనుకున్నవి మనము చెయ్యగలగాలి. మన ఏ రక చాలా కొనుక్కోవాలని ఉంటాయి చాలా మందికి. సో అదంతా మీకు కంటిన్యూగా ఉండాలి అంటే కంటిన్యూ చేయండి, ఇందులో పెద్ద లాస్ అంటూ జరిగేది ఏం లేదు. సో ఎక్కువ అమౌంట్ కూడా మనము పెట్టట్లేదు కదా. సో జస్ట్ నార్మల్ 20 రూపీస్ నోటు 10 రూపీస్ నోట్లే కదండి వాడేది. ఇది గనక ఈ రెమెడీ గనక మీరు, నాకు తెలిసి కొంతమందికి నేను చెప్పాను, వాళ్ళు స్టార్ట్ కూడా చేశారు, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు. ఒక 2 మంత్స్లోనే రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా బెస్ట్ రెమెడీ అనొచ్చు. కొన్ని ఇయర్స్ దాకా కంటిన్యూ కూడా చేయొచ్చు, అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకే మేడం, ఇది అంటే చాలా చక్కగా వివరించారంటే మనీ లేని అంటే మనీ ఫ్లో ఉండాలి ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఏంటంటే చాలా మంది అంటే ఆలోచిస్తారు. సో ఈ రెమెడీతోనైతే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మీరు 2 మంత్స్ అని చెప్పారు కదా, సో ఈ 2 మంత్స్లో వాళ్ళకి అన్ని మంచి జరగాలి, మీ రెమెడీస్ విని వాళ్ళు ట్రై చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. తప్పకుండా అండి, నా రెమెడీస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను అదే చెప్తాను, పాజిటివ్ మైండ్ తోటి స్టార్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా జరుగుతాయి. సో అందరికి జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా వివరించాను మ్యామ్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.